వాతావరణ మార్పుపై చేస్తున్న యుద్ధంలో సముద్రాలు అత్యంత కీలకపాత్ర పోషిస్తున్నాయి సముద్రాలు భారీగా కార్బన్ డై ఆక్సైడ్ వాయువులను తనలో కలుపుకుంటాయి పంతొమ్మిది వందల డెబ్బైల నుంచి మనుషులు తమ కార్యకలాపాలతో కృత్రిమంగా సృష్టిస్తున్న వేడిని భారీ మొత్తంలో సముద్రాలు తమలో కలుపుకుంటున్నాయి మరోవైపు మహాసముద్రాలలో ఉన్న మంచుగడ్డలు మంచుకొండలు కరిగిపోతుండడం మరో పెద్ద సమస్య గ్రీన్లాండ్ అంటార్క్టికా సమీపంలో ఉన్న మంచుకొండలు కరిగిపోతున్నాయని దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు ఆందోళనకర రీతిలో పెరుగుతున్నాయని తాజా యుఎన్ నివేదిక తెలిపింది ఇది నీటికి సంబంధించిన రిపోర్ట్ అని స్పష్టంగా అర్థమవుతోంది హిమాని నదాలలో ఉన్న నీరు ప్రాంతాల్లో ఉన్న నీరు సముద్ర గర్భాల్లో ఉన్న నీరు ఇలా ఈ రిపోర్ట్లో నీటి గురించి ప్రస్తావించారు భూగ్రహానికి అనేది జీవనాధారం అందుకే నీరుకు ప్రాముఖ్యత లేని ప్రాంతం అనేది లేదు అది ఖండానికి మధ్యన ఉన్న ప్రాంతం కావచ్చు తీర ప్రాంతాలు కావచ్చు ఈ శతాబ్దం చివరిలో తక్కువలో తక్కువ సముద్రమట్టం దాదాపు ఒక మీటర్ వరకు పెరిగే అవకాశం ఉంది దీనివల్ల లోతట్టు ప్రాంతాలలో నివసిస్తున్న లక్షలాది మంది ప్రజల ఉనికి ప్రమాదంలో పడనుంది అంతేకాదు శతాబ్దానికి ఒక్కసారి మాత్రమే సంభవించే భీకర తుఫానులు రెండు వేల యాభై కల్లా ప్రతి సంవత్సరం సంభవించే అవకాశం ఉంది భూగ్రహం మీద అనేక సముద్ర జీవజాతులపై ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది ఇక్కడ కనిపిస్తున్న ల్యాబ్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పగడపు దిబ్బలను ఎలా ప్రభావితం చేస్తున్నాయో పరిశోధిస్తున్నారు సముద్ర జీవజాలం భవిష్యత్తు దయనీయంగా కనిపిస్తోంది ఉద్గారాలను వేగంగా తొంభై శాతం వరకు తగ్గించినా కూడా ఈ జీవులు చనిపోయే ప్రమాదం ఏర్పడింది అడవిలో అన్ని చెట్లను కోల్పోయినట్లు ఉంటుంది పరిస్థితి అడవిలో అన్ని చెట్లను నరికేస్తే ఒక్క పక్షి ఒక్క కీటకం కూడా బతకదు మొత్తం జీవావరణ వ్యవస్థ నాశనం అయినట్టే పర్యావరణం విషయంలో ఇది ఒక విషాదకర పరిస్థితి అడవులే కాకుండా పగడపు దిబ్బలు కూడా మనుషులకు ఎంతో మేలు చేస్తున్నాయి ఐపీసీసీ రిపోర్ట్ ప్రకారం ఈ పగడపు దిబ్బల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోయింది ఇప్పటికిప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉద్గారాలను తగ్గించడం ఆరంభించకపోతే ప్రస్తుతం సముద్రంలో కనిపిస్తున్న జీవజాలం భవిష్యత్తులో ఇలా ల్యాబ్లలోనూ పబ్లిక్ అక్వేరియంలోనూ మాత్రమే చూడాల్సిన దుర్భర పరిస్థితులు ఏర్పడతాయి ఈ తాజా రిపోర్ట్ సముద్రాల భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయని చెబుతున్న శాస్త్రవేత్తలు మాత్రం ఇంకా సమయం అంటున్నారు ఉద్గారాలను భారీగా తగ్గిస్తే పరిస్థితిని అదుపు చేయొచ్చని మనిషి తలుచుకుంటే ఆ పనిని చేయగలడని అంధకారంగా కనిపిస్తున్న భవిష్యత్తులో వెలుగురేఖలు ప్రసరింపజేయగలడని శాస్త్రవేత్తలంటున్నారు